आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। रेलवे एसपी अनुराधा की प्रेस मीटिंग। सुबह इत्तला मिली कि एक खातून ने एक साल के बाबू को अगवा कर रखा है। हमने सोनी की शिनाख्त बाबू को अगवा करने वाली खातून के तौर पर की है। मुरगम्मा नामी खातून गुंटूर से सीड़ाम जाने वाली नरसापुर ट्रेन में सवार हुई। गुंटूर से सिकंदराबाद आई थी। मुलजिम सोनी ने सिकंदराबाद रेलवे स्टेशन पर मुलाकात की। मुरगम्मा नामी खातून के पास आने वाली सोनी ने यह कहकर अपना तारुफ कराया कि वो भी सीड़ाम जा रही है। मुरगम्मा ने कहा कि वो बाबू को पकड़ने को कहा क्योंकि वो टिकट खरीदने के लिए लाइन में खड़ी हुई थी। मुरगम्मा ने बाबू को मुलजिम के हवाले कर दिया। सोनी ने मौका पाकर बाबू को लेकर चली गई थी। मुरगम्मा 10 मिनट में टिकट लेकर जब वापस आई तो वो औरत बच्चे को लेकर फरार हो गई। इससे मुरगम्मा परेशान हुई और पुलिस को इस बात की इत्तला दी। हमने फौरी तौर पर 5 टीमें तश्कील देकर तहकीकात शुरू कर दी। हमने स्टेशन की सीसीटीवी फुटेज की जाँच की है। सबसे पहले गेट नंबर 1 पर बाबू की सीसीटीवी फुटेज दस्तियाब है। हमने लॉ एंड ऑर्डर पुलिस को भी अलर्ट कर दिया। पुलिस ने सीसीटीवी पर मिले ऑटो नंबर की बुनियाद पर ऑटो ड्राइवर से पूछगुछ की। उसने कहा कि उस खातून को कुआड़ी घोड़ा को पहुंचाया है। चुनाचा हम कुआड़ी घोड़ा जाकर बाबू को बचा लिया। हमने ये केस 2 घंटे के अंदर सॉल्व किया है। मुलजिम की कोई औलाद ना होने की वजह से घर में झगड़े हो रहे थे, इसी वजह से मुलजिम बाबू को अगवा कर ले गई थी। సేడా వెళ్ళడానికి బాడీ ట్రైన్లో టికెట్ తీసుకోవడానికి ఆ పాయింట్ ఎత్తుకొని నిలబడి ఉన్నాడు. మెయిన్ వైల్ ఇంకొక అన్నోన్ ఫీమేల్ ఈ మారగమ్మ అనే లేడీ దగ్గరికి వచ్చి రష్ చాలా ఉంది కదా మాటలు కలిపి ఇద్దరు మాట్లాడుతున్నారు. మాట సందర్భంలో నేను కూడా సేడా వెళ్తున్నా అని చెప్పింది. చెప్పిన తర్వాత రష్ చాలా ఉంది కదా, క్యూ చాలా పెద్దగా ఉంది, బాబుని నేను ఎత్తుకుంటా నాకు ఇచ్చేయండి, నువ్వు వెళ్ళి టికెట్ తెచ్చుకో సేడా వెళ్ళడానికి అని ఈ మారగమ్మకు చెప్పడం జరిగింది. అది నమ్మి ఈమె ఆ 1 ఇయర్ బాయ్ని ఆ అన్నోన్ ఫీమేల్కి ఇచ్చేసి తను టికెట్ క్యూలో నిలబడి టికెట్ తీసుకొని వచ్చేసరికి ఒక 10 నిమిషాల టైం అయింది. తర్వాత ఆ సరౌండింగ్స్లో వెతికితే ఈ లేడీ అండ్ బాయ్ కనపడలే. తము టీమ్స్ ఫామ్ చేసి ఒక 5 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది, జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ వాళ్ళతో కలిసి. అండ్ ఫస్ట్ రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేయడం జరిగింది గేట్ నెంబర్ 3 దగ్గర. లక్కీగా గేట్ నెంబర్ 3 దగ్గర ఫుటేజ్ దొరికింది. ఒక ఫీమేల్ ఒక బాయ్ని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోవడం ఫుటేజ్ దొరికింది. ఆ లీడ్ తీసుకొని మా టీమ్స్ అంతా కూడా అంటే వీళ్ళు ఈ క్లూ తోటి బయట వెళ్ళి అన్ని డైరెక్షన్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి గణేష్ టెంపుల్ దగ్గర సీసీటీవీలో ఈ లేడీ ఒక ఆటో ఎక్కుతున్నట్టు కనిపించింది. అయితే దాన్ని జూమ్ చేసి చూస్తే ఆటో నెంబర్ కనిపించింది. అక్కడ నియర్ బై ఆటో వాళ్ళని వెరిఫై చేసుకుంటే ఆటో అతని పేరు అతని ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా అతనికి కాల్ చేస్తే అవును ఒక లేడీ నా ఆటోలో ఎక్కి కవాడిగూడలో దిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే అప్పటికే మన టీమ్స్ అన్ని డైరెక్షన్స్లో కవాడిగూడ ఏరియాలో కూడా ఉన్నాయి. కవాడిగూడలో ఏ ఏరియాలో డ్రాప్ చేసినామంటే చెప్పిండు అనమాట ఆటో అతను. వీళ్ళు ఇమ్మీడియట్గా ఆల్ లేన్స్ బై లేన్స్ స్లమ్స్లోకి వెళ్తుంటే ఈ లేడీ 1 ఇయర్ బాయ్ని వెతుకొని ఆ స్లమ్ ఏరియాలో వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి ఆ బాయ్ని ఫోటో తీసి ఇక్కడ ఉన్న ఈ మారమ్మ అనే లేడీకి ఫోటో పంపిస్తే వాళ్ళ బాయ్ అని చెప్పారు. ఈ మొత్తం ఎఫర్ట్ వితిన్ 2 అవర్స్లో కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి వితిన్ 2 అవర్స్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. బాయ్ ని కూడా జైసా కి ఆప్నే దేఖా నాజరీన్ క్యా హో రహా హై దేశ్ ఔర్ దునియా మే. ఇస్ ఛానల్ కో సబ్స్క్రైబ్ కరియే, లైక్ కరియే, షేర్ కరియే और हमें दीजिए इजाज़त।